ఏంటంటే గృహలక్ష్మి సీరియల్ జనవరి 8వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి తాను కడుపున చీటి పాట పాడి 2 లక్షలు తీసుకుందామని వెళ్తుంది. అయితే వాళ్ళు అందరి డబ్బులు తీసుకొని పారిపోయిన సంగతి తెలిసి ఉన్న ఒక అవకాశం కూడా పోయిందని బాధపడుతుంది. నిరాశగా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ బ్యాంక్ వాళ్ళు వచ్చి చేసిన గొడవ అంతా ప్రేమ్కి చెబుతుంది. నందు ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతున్న విషయం కూడా చెబుతుంది. అప్పుడు ప్రేమ్ తన తండ్రి నందు దగ్గరికి వస్తాడు. నందుని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. మీకు మేమందరం అండగా ఉంటామని చెబుతాడు. నందు ఏమో ఏతే అంటన్నా పిల్లల ముందు హీరోలాగా ఉండాలనుకుంటాడు. కానీ ఇప్పుడు నేను జీరోలాగా మెలిగాను. నా నిస్సహాయత నా చేతకంటనం నాకు అర్థమవుతుందని బాధపడతాడు. మరోవైపు తులసి రేపు బ్యాంకు వాళ్ళు వస్తారు, వాళ్ళకి డబ్బు ఎలా కట్టాలా అని కంగారు పడుతూ ఉంటుంది. నందు ఒంటరిగా ఉండి రూమ్ బాధపడుతున్న తులసి నందు దగ్గరికి వెళ్ళదు. ఒంటరిగా ఉంటేనే కొన్నిసార్లు ఒంటరిగా ఉంటేనే మనకి ఉన్న బాధ తగ్గుతుందని చెబుతుంది. ఆ తర్వాత తులసి కోడళ్ళు అంకిత తులసి దగ్గరికి వచ్చి నా నగలు అమ్మేసి బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టేద్దామని చెబుతుంది. ఆ డబ్బు సరిపోతే మా ఇంటి వాళ్ళని అడుగుతానని అంటుంది. అప్పుడు తులసి ఒప్పుకోదు. నువ్వు మా ఇంటి కోడలివి, నీ నగలు అమ్మటం మంచిది కాదు. నీ పుట్టింటి వాళ్ళని అడిగితే నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ వాళ్ళకి తెలుస్తాయి, అప్పుడు వాళ్ళు ఇంకా కంగారు పడతారు అని చెబుతుంది. అప్పుడు అంకితేమో ఇది నా ఇల్లు అనుకుంటున్నాను, మీ అందరు నావాలనుకుంటున్నాను, మీకు సహాయం చేయాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు తులసి ఏమో ఒక కోడలుగా నీ బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నావు, అదే చాలని చెబుతుంది. ఆ తర్వాత అంకిత అభితో మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మని డబ్బు సహాయం కోరడం అనుకుంటున్న సంగతి చెబుతుంది. అప్పుడు అభి వద్దని చెప్తాడు. అలా చేస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్తాడు. మనం ఫారెన్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళని డబ్బు సహాయం అడిగినప్పుడు వద్దని చెప్పకుండా ఇంటికి వచ్చి ఎంతో గొడవ చేశారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మీ అమ్మ వచ్చి గొడవ చేస్తే పడే స్థితిలో ఎవరు లేరని చెబుతాడు. అప్పుడు అంకిత ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నామని చెబితే సహాయం చేస్తారని చెబుతుంది. కానీ అవి మాత్రం అంగీకరించడు. ఇవి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ జనవరి 8వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.